కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమర్థ సద్గురు అయినటువంటి శ్రీ శిరిడి సాయిబాబా వారు గురు పౌర్ణమి సందర్భంగా శిరిడిలో భక్తుల ఇళ్లకు వెళ్ళి భిక్షను స్వీకరించి ఆ భిక్ష ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తుల యొక్క పాపాలను హరింపజేసేవాడు. శ్రీ శిరిడి సాయిబాబా యొక్క అవతారం గురించి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మానవులు ఉద్ధరించడానికి భగవంతుడు ఈ ప్రపంచంలో ఎత్తినటువంటి అవతారాలలో బాబా కంటే ఇంకా ఏ అవతారం ఉండదని కూడా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో గురు సామ్రాట్టుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటే భక్తుల పాపాలను హరింపజేసేటువంటి శక్తి ఒక సమర్థ సద్గురువుకే ఉంటుంది. సామాన్య మానవుడిగా ఉంటూ సామాన్య జీవితాన్ని గడిపి కుల మతాలకు అతీతంగా బాబా వారు బాబాను ఎవరైతే సాయి అని పిలుస్తారో వాళ్ళ హృదయంలో కొలువయ్యి వాళ్ళ ఈతి బాధలు నివృత్తి చేస్తూ అందరి హృదయాల్లో ఆయన కొలువై విశ్వవ్యాపక గురువుగా ప్రఖ్యాతి చెందడం జరిగింది. ఈరోజు శిరిడి సాయిబాబా మాట వినటువంటి ఊరు కానీ దేశము కానీ రాష్ట్రము కానీ లేదు. శిరిడి సాయిబాబా వారు శిరిడికి 200 కిలోమీటర్ల దూరంలో ఒక భక్తురాలు కొలిమి చేస్తూ పిల్లవాడు హఠాత్తుగా ఆ కొలిమిల అగ్నిలో పడడం జరిగింది. వెంటనే వాళ్ళు సాయి అని ఆ భక్తుడు పిలిచాడు. ఆ సందర్భంలో శిరిడిలో బాబాగారు దుని వద్ద కూర్చొని ఉండేవాడు. తన భక్తులైన శ్యామ మహాసపతి భక్తుల సమక్షంలో హఠాత్తుగా తన చెయ్యి అగ్నిలో పెట్టడం జరిగింది. అందరూ అక్కడ నిశ్చేష్టులయ్యి బాబా ఎందుకు ఈ పని చేస్తామంటే బాబా చెప్పాడు, నా చెయ్యి కొద్దిగా కాలింది పర్వాలేదు కానీ నా భక్తుడు సేవ అయినాడు. అంటే ఎవరైతే బాబాను స్మరిస్తారో ఎవరైతే బాబాను సేవిస్తారో వాళ్ళ యొక్క హృదయం వాళ్ళ హృదయ అంతర్ధానంలోకి ప్రవేశించి వాళ్ళ బాధలను నివృత్తి చేస్తూ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అనేటువంటి పదానికి ప్రపంచంలోనే ఖ్యాతిగాంచినటువంటి సమర్థ సద్గురు శ్రీ శిరిడినాథ్. ఎవరైతే అనన్యభావంతో బాబాను పూర్తిగా సరెండర్ అయ్యి బాబాను సేవించినట్టయితే ప్రపంచంలోనే మనం ఇక్కడ ఉద్ధరించడమే కాక పరమాత్మ చెంత కూడా చేర్చి ఈ జలన మరణ చక్రవాల నుండి మనల్ని తప్పించి మరి మనల్ని విశ్వపాపకమైన పరబ్రహ్మ స్వరూపంలో కలిపి మనకు శాశ్వత సుఖ ఆనందాన్ని ఇస్తాడు. మరి ఈ పర్వదినాన ఆ బాబా గారిని స్మరిస్తూ మనము ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి బాబా గారిని దర్శించి పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి అందరూ కూడా కృతకృతులయ్యారు. ఇక్కడ ఈ చెక్క భజన కార్యక్రమాలు ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారంతో. మరి బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉంటూ అందరూ తరించాలని కోరుకుంటున్నాం. బాబా గారి ఆలయాన్ని నిర్మించాలనేటువంటి భావం కూడా మాకు లేదు. బాబా గారే మాకు ఇక్కడికి విచ్చేసాడని మేము అనుకోవచ్చు. ఎందుకంటే మేము ఆధ్యాత్మికంగా ఇక్కడ చిన్న ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించుకుని పౌర్ణమి రోజు మెడిటేషన్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్న సందర్భంలో కదిరి మాజీ డిఎస్పి గౌరవనీయులు జీసీ రెడ్డయ్య గారు ఇక్కడ రావడము, అతనికి తలంపు రావడము, మరి ఈ ఆలయం కదిరి శిరిడి సేవా సంఘులు మట్టా చిన్నరాయ శెట్టి గారు అయితేనేమి, చలము గారు అయితే, బాబాయ్ సారు వీళ్ళందరూ కూడా మాకు సహకారం అందించి కదిరి చెన్నైలో శిరిడి సాయిబాబాకు ప్రముఖ భక్తుడు కేవీ రమణి అనే అతను వేలాది గుళ్ళుకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ సాయి సంఘ వ్యాప్తిని జరగడం జరుగుతుంది. అందులో ఆ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించుకొని ఈ కార్యక్రమాలు నిర్మించుకోవడము మా జీవిత అదృష్టంగా భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము బాబా గారికి సరెండర్ అయి ఉండాలని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీడి సాయి నమః. ఈ దేవస్థానము 2001లో ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. అప్పటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకోండి. అప్పటి నుంచి ఇదే కార్యక్రమం జరుగుతూ
అన్ని మతాల వారు పూజ చేసేట్లా ఒక బాబా ఇది. వేరే దీంట్లో జాతి ఇవి మతము అనేది యావుదీను దీంట్లో లేదు. అన్ని మతాల వారు పూజ చేసేట్లా బాబా గారు ఇక్కడ నెలకొని ఉన్నారు. ఈ ఒక మనము ఈ ఒక ఈ సాక్షాత్కారాన్ని మనము మానవులుగా మనం దీన్ని తరింప చేసుకోవాలా అనేది నా ప్రార్థన.